గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రతన్ టాటా ఆటోగ్రాఫ్ తీసుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ వినోద్ ఖన్నా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకసారి బాలీవుడ్ స్టార్ వినోద్ ఖన్నా తాను రిజర్వ్ చేసుకున్న ఫ్లైట్ ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి క్యాన్సిల్ అవ్వడంతో వేరే ఫ్లైట్ లో వెళ్లాల్సి వచ్చింది లగ్జరీ ఫ్లైట్ మిస్ అయింది ఎకనామీ ఫ్లైట్ లో వెళ్లడం వినోద్ ఖన్నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు అధికారులతో గొడవపడి వాళ్ళని తిట్టుకుంటూ షూటింగ్ ఉండడం వల్ల తప్పనిసరి ఎకనామీ ఫ్లైట్ ఎక్కాడు ఆ ఫ్లైట్లోని ప్రయాణికులు వినోద్ ఖన్నాని చూడగానే సంబరి పడిపోయి ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడ్డారు ఎంతైనా ఒక సినిమా హీరో తమతో పాటు ప్రయాణిస్తే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది మొత్తానికి వినోద్ కన్నా చిరాకు తగ్గి తన సీట్లో కూర్చున్నాడు పక్క సీట్లో ఒక సాధారణమైన మధ్యతరగతి ప్రయాణికుడు కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు అతడు వినోద్ ఖన్నాని కన్నెత్తి కూడా చూడలేదు పేపర్లో లీనమైపోయాడు వినోద్ కన్నా కొంచెం ఆశ్చర్యపోయి తానే పలకరించాడు అతడు చిరునవ్వు నవ్వి మళ్ళీ పేపర్ చదువుకోసాగాడు వినోద్ కన్నాకి కొంచెం కోపం వచ్చింది ఒక బాలీవుడ్ స్టార్ పక్కన ఉన్నాడన్న ఏ ఫీలింగ్ లేదేంటి అనుకుంటూ మళ్ళీ అడిగాడు మీరు సినిమాలు చూడరా అని అడిగాడు పెద్దగా చూడండి అని చెప్పాడు అతడు మిడిల్ క్లాస్ వాళ్ళకి సినిమాలు ఒక్కటే కదా వినోదం చూడకపోవడం ఏంటి అనుకుంటూ ఓహో అందుకే మీకు నేను నేనెవరో తెలియలేదు నేను బాలీవుడ్ హీరోని నా పేరు వినోద్ ఖన్నా అని చివరకు తనను తాను పరిచయం చేసుకున్నాడు ఓ ఐసీ గుడ్ జాబ్ అని చెప్పి అతను కూల్ గా పేపర్ మూసేసి ఏదో బిజినెస్ జర్నల్ తీసి చదువుకోసాగాడు వినోద్ ఖన్నాకు చాలా అసహనంగా ఉంది నేనెవరో చెప్పినా కూడా ఆటోగ్రాఫ్ అడగడేంటి ఒక మామూలు సిటిజన్ కి ఇంత పొగరా ఒక బాలీవుడ్ నేనే మాట్లాడుతుంటే కనీసం ఆటోగ్రాఫ్ అడగడా అనుకొని మీరేం చేస్తుంటారు అని అడిగాడు నేను బిజినెస్ మ్యాన్ని నా పేరు రతన్ టాటా అని చెప్పేసరికి వినోద్ కన్నా బుర్ర తిరిగిపోయింది ఇతను గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రతన్ టాటానా ఇందుక ఇంత హుందాగా కూర్చున్నారు అనుకుంటూ అంత పెద్ద స్థాయిలో ఉన్న మీరు ఇంత సాధారణమైన వస్త్రధారణలో ఎకనామిక్ క్లాస్లో ఎందుకు నేను నేనెప్పుడు ఎకనామీ క్లాస్లోనే ప్రయాణిస్తాను వినోద్ గారు అందులో తప్పేముంది నాకు మొదటి నుండి సామాన్యంగా జీవించటం అలవాటు అని చెప్పగా వినోద్ కన్నా అతని గొప్పతనానికి ఆశ్చర్యపోయి తానే అతని ఆటోగ్రాఫ్ అడిగి తీసుకున్నాడు చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి